Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మన టీటీడీ తరఫున ముంబైలో దేవాలయం నిర్మించడం కోసం 30 కోట్ల నిధుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని, దానికి ల్యాండ్ అలాట్ చేయాలని జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్కి రాయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అప్పీల్ కూడా అక్కడి నుంచే వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి. మేము ల్యాండ్ అలాట్ చేస్తాం, మీరు దేవాలయం నిర్మించండి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీ అయిన వారణాసి కూడా పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ కూడా మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలి అని బోర్డులో నిర్ణయించడం జరిగింది. యూపీ గవర్నమెంట్కి కూడా ల్యాండ్ అలాట్ చేయడానికి రిక్వెస్ట్ లెటర్ రాయటానికి కూడా నిర్ణయించడం జరిగింది. తిరుమలలోని వరాహస్వామి ఆలయానికి రాగిరేకులు, బంగారు పనులు చేపట్టేదానికి 14 కోట్ల రూపాయలతో టీటీడీ ఖజానా నుంచి బంగారాన్ని ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ తిరుమల తిరుపతికి సంబంధించి ఘాట్ రోడ్ రిపేర్ల విషయంలో 2-3 రకాల ప్రపోజల్స్ వచ్చినాయి. కొన్ని సీసీ రోడ్లు వేయాలి, పర్మనెంట్గా ఉండాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముందు భక్తులకు ప్రయాణించేటప్పుడు సేఫ్టీగా ఉండాలి, ఆ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పి ముందు టెంపరీగా రిపేర్లు చేయడానికి బోధ రోడ్స్ బీటీతో రిపేర్లు చేసేదానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. కానీ వాళ్ళు పర్మనెంట్గా సీసీ రోడ్లు వేస్తే బెటరా, పర్మనెంట్గా బీటీ రోడ్లు రెన్యువల్ చేసుకుంటే చేస్తే బెటర్, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎన్హెచ్ డివిజన్ నుంచి కానీ, ఐఐటి చెన్నై నుంచి కానీ, జేఎన్టీ నుంచి కానీ కమిటీ వేసి రిపోర్ట్, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో మనం ఏం చేయాలన్నా కూడా అది మళ్ళీ మళ్ళీ చేయలేం. ఒకసారి చేస్తే పర్మనెంట్గా ఉండాలి. భక్తులకు ప్రయాణించేటప్పుడు బస్సులు కానీ కార్లు కానీ సేఫ్టీ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి స్కిడ్ కాకుండా ఉండాలి. సో దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి రిపోర్ట్ తెప్పించాలని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఏ మేరకు కమిటీ రిపోర్ట్ చేస్తే దాన్ని పర్మనెంట్గా సీసీ రోడ్డు వేయటమా ఏం చేయటమా అనేది, ఇన్ దట్ మా బోర్డు సభ్యులు కొంతమంది వాళ్లే ముందుకు వచ్చారు. ఇద్దరు సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు మన బోర్డు సభ్యులు ఉన్నారు, వాళ్ళు మేము కన్స్ట్రక్షన్ రేట్ తరఫున స్వామివారికి డొనేషన్ రూపం కానీ వాట్ ఎవర్ ఇట్ చేస్తారు. ఏదైనా ముందు సెక్యూరిటీ ఆస్పెక్ట్, సేఫ్టీ ఆస్పెక్ట్ అసెస్ చేసినాకనే ముందుకు పోదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ, లాస్ట్ టైం కూడా మేము చెప్పడం జరిగింది, ఈ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి సపరేట్ అధికారిని నియమించాలని, దాంట్లో కూడా కొన్ని టెక్నాలజీ విషయంలో ప్రసిద్ధి చెందిన కంపెనీలని, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్, ఎందుకంటే ఈ సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా వింగ్, వీటిని కంట్రోల్ చేయలేకపోతే ఈ వీళ్ళ దుష్ప్రచారానికి మరీ అడ్డు ఆపు లేకుండా పోతుంది. లో కూడా జరిగిన కొన్ని సంఘటనలు దృశ్యా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎవరైనా మన మీద తప్పుడుగా సమాచారం ప్రచారం చేసినా వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వీటన్నిటినీ మన సైబర్ వింగ్, సోషల్ మీడియా వింగ్ అని పెట్టి ఒక హెడ్ని పెట్టి, ఒక డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టి ఆయన్ని కూడా టెక్నాలజీ వైజ్ సపోర్ట్ కోసం ఐటీ కంపెనీస్, ఇన్ఫోటిక్ కంపెనీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా అడ్వైజ్ తీసుకొని ఈ డిపార్ట్మెంట్ని ఎంత సమర్థవంతంగా నడపాలో నడిపే కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదే లోగడ ఒక పత్రిక పబ్లిష్ చేసిన దాని మీద ఏం పబ్లిష్ చేశారో కూడా మీకు తెలుసు. ప్రధాన ఏసయ్య అని పబ్లిష్ చేయడం జరిగింది. దాని మీద కూడా డిఫమేషన్ కేసు ఫైల్ చేయాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని కోర్టులో వేసే కార్యక్రమం కూడా చేయమని బోర్డు తీర్మానం చేయడం జరిగింది. రెండోసారి ఎవరైనా మనల్ని వ్యక్తిగతంగా దూషించినా మనం టార్గెట్ చేస్తాం, కానీ వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే నింద మోపే విధంగా వాళ్ళు పబ్లిష్ చేశారు కాబట్టి ఇది క్షమించరాని నేను. దీనిపైన సుమారుగా 100 కోట్ల రూపాయల క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయాలని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మా బోర్డు సభ్యులు కొంతమంది
డబ్బు డబ్బుతో కాదు, ఇది 1,000 కోట్లు వేసినా కూడా దానికి ఉండదు, అట్లాంటి నేరం అది. దాని మీద చర్య తీసుకునే కార్యక్రమం అనేది రెండోసారి ఎవరు ఇటువంటి కార్యక్రమానికి మనల్ని వ్యక్తిగతంగా అనొచ్చు, పార్టీని అనొచ్చు, కానీ సాక్షాత్తు దేవుణ్ణి అనేది కలియుగ దయము నిలువెత్తు స్వామిని ఆయన్నే ఇదిగా పబ్లిష్ చేస్తున్నారు, దీని మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుగా మళ్ళా నియమించాలని బోర్డులో నిర్ణయించడం జరిగింది. ఉంటారు వాళ్ళు, ఉండేవాళ్ళు ఉంటారు. దట్ వీ హావ్ డిజిగ్నైడ్ కొన్ని ఏ పోస్ట్ ఆయన పొజిషన్స్ అసలు రోలు అవన్నీ వాళ్ళ ఆర్డర్స్లో దే విల్ గివ్. అవి కూడా డిస్కస్ చేసాము, క్లియర్గా ఉన్నాయి. 3-4 పాయింట్లు వాళ్ళు మెన్షన్ చేశారు. ఏ రోలు ఎక్కువ అడ్వైజరీ రోలే, నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ అడ్వైజరీ రోల్. ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు చూద్దాం, లీగల్ డిపార్ట్మెంట్ రిఫర్ చేస్తాం అవసరం. చెప్పామండి డ్యూటీస్ వాళ్ళు ఆర్డర్స్లో ఇష్యూ చేస్తారు. మేమే మార్పులు లేదు, చర్చ జరుగుతూనే ఉంది సార్. పెడతారా లేకపోతే కొన్ని సేవలు కూడా రద్దు చేసే అవకాశం ఉందని ఒక ఇది ఉంది, దానిపై అంటే మేము అటువంటి నిర్ణయం దాని మీద డిస్కషన్ కూడా జరగలేదు. మొన్న స్వామీజీ వచ్చినప్పుడు కూడా చెప్పాము, ఆ రోజు పూజారులు ఆ రోజే చెప్పారు మా దృష్టికి తీసుకొస్తే, ఇది ఒక్క స్వామీజీతోనే కాదు అందరు స్వామీజీలతో మాట్లాడాలి, ఎన్ని ఒపీనియన్ తీసుకున్నాకనే ఏదైనా మార్పులు చేసే ఆలోచన మనం చేద్దాం, కానీ యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి మార్పులు చేసే సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏదే అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోతాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కేటాయించాలన్నారు, ఇదివరకు లోగడ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే దానికన్నా ఒక అరగంట తక్కువలోనే విఐపీస్ వీళ్ళందరూ అయిపోవాలి, సామాన్య భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వని మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేయమని నేను బోర్డులో కూడా ఈరోజు అధికారులకి సభ్యులకి కూడా చెప్పడం. అది ఆ క్వశ్చన్ మనం ఇంత సింపుల్ గా ఆన్సర్ చేసేది కాదమ్మా, అది సాంప్రదాయాలు వైష్ణవ దేవాలయాల పద్ధతులు అవన్నీ ఉండే దాని ప్రకారం పోవాలి. కాదండి, మీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం ఎప్పుడు కావాలంటే తెచ్చే డోర్ మామూలు డోర్ కాదు. వైకుంఠ ఏకాదశి డోర్ అనేది వైకుంఠ ఏకాదశి డోర్ తెలిస్తేనే దాని ఇది ఉంటుంది. అట్లాంటి మనం ద్వాదశి ఉందని చేశారు అలా పెంచుకోవడం. చెప్తున్నామంటే మీరు ఆలోచించిన ఫస్ట్ ఆలోచన 10 రోజులు అనేది సామాన్య భక్తుల యొక్క ఒక సెంటిమెంట్స్ కూడా బాగుంటుంది అనేది ఆలోచన మేము చెప్తున్నాం. కరెక్టే, ద్వాదశి పెట్టాం, ఆ ద్వాదశి అప్పుడు కూడా చెత్త అదేమి మనకు ఆగమాను శాస్త్రం ఏమంటే చెప్పలే కదా. అటువంటి ఈ రోజు మీరు ఎక్కువ మందికి అవకాశం కలుగుతారు కదా. ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఈ రోజు ఈ సంవత్సరం మాత్రం మనం 2 డేసే పాత సాంప్రదాయం ప్రకారం పోతున్నాం. మీరు చెప్పిన సలహా కూడా తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ మా బోర్డులో కూడా కొంతమంది సభ్యులు దీని మీద డిస్కషన్ జరిగింది చాలాసేపు. శ్రీరంగపట్నంలో ఉందని మనం కూడా దాని మీద కన్సిడర్ చేయాలని, శ్రీరంగంలో ఉంది అని దాని మీద లోగడ కూడా నాకు చెప్పారు. ఈరోజు కూడా చాలాసేపు డిస్కషన్ జరిగింది. నేను ఇంకేం చెప్పానంటే ఈ సంవత్సరం వరకు మనం పాత సాంప్రదాయం ప్రకారం పోదాం, నెక్స్ట్ ఇయర్ చాలా ముందుగానే ఈ విషయం మీద టేకప్ చేసి ఒక డిబేట్ పెడదాం, అందులో స్వామీజీల్ని పీఠాధిపతుల్ని కొంతమందిని ఆగమ పండితుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సలహా తీసుకొని ఏ మేరకు పాసిబిలిటీ ఉంటే ఆ మేరకు చేసేదాన్ని ప్రయత్నం చేద్దాం. ఉంది ఉంది, మనం ఆల్రెడీ మేము సబ్ కమిటీ ఒకటి పెట్టుకున్నాం బోర్డులో, కమిటీ వాళ్ళు స్టడీ చేస్తున్నారు, స్టడీ చేసి డెఫినెట్గా ఏ మేరకు అవసరమైతే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. ముందు రిక్రూట్మెంట్ చేసేదానికన్నా ముందు ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా గమనించుకున్నాక హెచ్ఆర్ మొత్తం ఉద్యోగస్తులకు సంబంధించి ఒక పాలసీ కూడా అడాప్ట్ చేద్దాం. ఇక్కడ పాలసీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటూ సంవత్సరాల తరబడి పనిచేసుకుంటూ పోతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బంది రానికూడదు, అట్లా
అట్ ది సేమ్ టైం కొత్తగా ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు అవసరం ఉంటే కొత్తగా రిక్రూట్మెంట్ కూడా చేసుకునే కార్యక్రమం చేయాలి. బట్ బిఫోర్ టేకింగ్ అప్ వీళ్ళందరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి హెచ్ఆర్ పాలసీ అనేది హ్యూమన్ రిసోర్స్ పాలసీ అనేది ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఒక కన్సల్టెంట్ లాగా పెట్టి వాళ్ళ సలహా తీసుకుని ముందుకు పోవాలని నిర్ణయించడం జరిగింది. వాళ్ళు ప్రపోజ్ చేయమని వాళ్ళు చెప్తున్నారంటే ప్రపోజ్ చేయమని అది పోయి చూసానమ్మా నిన్నే నేను. ఇంకో ఫైనల్ కాల ఒక సైట్ బాగుందని చూపించారు, బట్ చూద్దాం. అది వీలైన కాడికి మా విజిలెన్స్ సంబంధం లేకుండా డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయటట్టుగా చూస్తాం. సో దట్ దే విల్ హావ్ ది డైరెక్ట్ కంట్రోల్, వైడర్ స్కోప్ ఉంటుంది. అదే మా విజిలెన్స్ అనుకోండి తిరుపతి తిరుమలకే పరిమితం అయిపోతుంది. వాళ్లే వచ్చి మనకి ట్రైన్ చేస్తా ఉంటున్నారు ఇక్కడ, ఎందుకంటే మా మెంబర్ గారు ఉన్నారు కదా సుధారాయణ మూర్తి గారు, మా దగ్గర సైబర్ వింగ్ ఉందండి, ఆ వింగ్ వాళ్ళని పంపించి మీకే ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆమె షీ హాజ్ కమ్ ఫార్వర్డ్ అన్నారు. లేదు ఫుల్ టైం డైరెక్టర్ గా వేయడానికి డిసైడ్ అయ్యాము. మదన్ మోహన్ రెడ్డి గారని చెన్నై అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆయన అయితే బిజీగా ఉన్నారమ్మా, మేమైతే రిక్వెస్ట్ చేసాం కొన్నాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూషన్ని ఎట్లా దీన్ని బాగుపరిచే కార్యక్రమం చేయాలంటే పేదలకి అర్హులైన వాళ్ళందరికీ ఆపరేషన్లు చేసి ఆ ఇన్స్టిట్యూట్ ఏ కారణం చేత అయితే పెట్టారో దాన్ని సద్వినియోగం చేసే విధంగా పనిచేద్దాం. ఎందుకంటే అది రిహాబిలిటేషన్ అది పోయి దాన్ని కేవలం మోకాలు చెప్పులు మార్చేదానికి వీటికే కాకుండా నిజంగా డిజర్వింగ్ పీపుల్కి హ్యాండిక్యాప్ పీపుల్కి ఎక్కడ అవసరమవుతాయో ఆ విధంగా సేవలు అందించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగాము. ఆయన ఒప్పుకున్నాడు. ఎప్పుడు వచ్చి ఛార్జ్ తీసుకునేది ఏంది ఆయనతో మాట్లాడారు. ఈజ్ ఆన్లీ డైరెక్టర్, ఈ విల్ నాట్ టేక్ సింగిల్ రూపీ శాలరీ ఫ్రమ్ ది బర్డ్ ఆర్ ఫ్రమ్ ది టీటీ. He will work, he will extend his services here. అది గవర్నమెంట్ రాయాలని చెప్పి డిసైడ్ చేసామమ్మ. సపరేట్ గా అడ్మినిస్ట్రేషన్ వింగ్ సపరేట్ చేయండి, డైరెక్టర్ ఓన్లీ ప్రొఫెషనల్ సర్వీస్ డాక్టర్ సేవలకే పరిమితం చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ వింగ్ గవర్నమెంట్ కి రాసి యూ విల్ టేక్ సమ్ వన్ మోర్ ఆఫీసర్, అప్పుడు దాకా ఈ విల్ అవర్ జే ఓ విల్ టేక్ కేర్. రామకృష్ణ గారిని రీఇన్స్టేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు రిటైర్మెంట్ ఆఫ్ అక్షకాజ్ అనే ఒక రెజల్యూషన్ లాస్ట్ ట్రస్ట్ బోర్డ్ పాస్ చేసింది. వాట్ ఇస్ అవర్ స్టాండ్ ఆన్ గవర్నమెంట్ స్టాండ్? గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటే దాని ప్రకారమే మేము పోతున్నాం.